హలో గైస్, నేనైతే రెండు గివ్ అవేస్ ఇస్తానని చెప్పేసాను మన ఛానల్లో. సో ఒక టూ వీడియోస్కి అయితే నేనైతే గివ్ అవే ఇస్తాను. ఒక వీడియో వచ్చేసి 100 రూపీస్ గివ్ అవే, ఇంకొక వీడియో వచ్చేసి 50 రూపీస్ గివ్ అవే. సో ఈ వీడియోలో ఆ గివ్ అవే విన్నర్స్ ఎవరు అనేది నేనైతే చెప్తాను భయ్యా. సో నేనైతే ప్రజెంట్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి 100 రూపీస్ గివ్ అవే వీడియో అనమాట. సో దీంట్లోని మనకి టోటల్ 12 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఇందులో ఒక ర్యాండమ్గా ఒక కామెంట్ అయితే పిక్ చేస్తాను. సో వాళ్ళకి 100 రూపీస్ నేను పేటిఎం అయితే చేస్తాను భయ్యా. సో అలాగే ఇంకొక వీడియో వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ గివ్ అవే. సో ఈ వీడియోకి 50 రూపీస్ గివ్ అవే ఇస్తాను. సో దీనికి వచ్చేసి 8 కామెంట్స్ వచ్చినాయి. సో ఇందులో ఒక కామెంట్ అయితే పిక్ చేసి వాళ్ళకి 50 రూపీస్ పేటిఎం అయితే చేస్తాను, నేను పక్కగా చేస్తాను ఇప్పుడు. సో ఆ విన్నర్స్ ఎవరనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. నేనైతే గూగుల్కి వెళ్ళా, గూగుల్లోకి వెళ్ళి సో ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేశాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఫైనల్లీ చాలా టైం తర్వాత అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది భయ్యా. సో మనకి వెబ్సైట్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అని చెప్పేసి వెబ్సైట్ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే మన ఏదైతే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియో యొక్క లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి కింద సో గెట్ ద విన్నర్ అని కొట్టేస్తే మనకి విన్నర్ని అదే ఆటోమేటిక్గా ఒక కామెంట్ అయితే పిక్ చేసుకుని మనకి కామెంట్ అయితే మనకు చూపిస్తుంది. సో ఆ విధంగా మనం విన్నర్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ప్రజెంట్ ఏం చేస్తామంటే ఫస్ట్ 50 రూపీస్ విన్నర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే 50 రూపీస్ గివ్ అవే ఉంది కదా. సో ఆ వీడియో యొక్క లింక్ అయితే మనం కాపీ చేద్దాం. సో ఆ వీడియో యొక్క లింక్ అయితే ఓపెన్ చేశాను నేను. ఈ లింక్ని మనం కాపీ చేద్దాం భయ్యా, షేర్ కొడుతున్నాను. సో ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేస్తున్నాను నేను. సో లింక్ అయితే కాపీడ్, చూడొచ్చు మీరు లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పేసి వచ్చింది. సో మీరు టైం కూడా చూసుకోండి, నేనేమి టైం మార్చట్లేదు, కొంచెం వెబ్సైట్ ఓపెన్ చేయడం టైం పట్టింది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు 12:11 అయింది టైము. సో ఎలాంటిది నేనైతే స్కిప్ చేయను, ఎలాంటి ఎడిటింగ్స్ చేయను, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎలా ఉందో అలాగే పెట్టేస్తాను. సో యాడ్ అయితే వచ్చింది, యాడ్ క్లోజ్ చేస్తున్నాను నేను, యాడ్ క్లోజ్. సో వీడియో లింక్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి. సో వీడియో లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు కొంచెం డౌన్కి వెళ్దాం, ఇక్కడ చూడొచ్చు మీరు 3+6 ఇక్కడ సమ్ అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 3+6 ఈజ్ ఈక్వల్ టు 9, సమ్ సాల్వ్ చేసాం. గెట్ యూట్యూబ్ కామెంట్స్ అని దాని మీద మనం క్లిక్ చేయాలి ఇప్పుడు. సో ఓకే, సెలెక్ట్ చేశాను నేను. సో టోటల్ 8 కామెంట్స్ అయితే వచ్చినాయి మనకి. ఇప్పుడు విన్నర్ని అయితే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, కామెంట్ అయితే పిక్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ కామెంట్స్ అయితే పిక్ చేసుకుంటుంది. ఎం చిట్టి అని ఉంది, ఓకే బ్రో. ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరో తెలియదు నాకైతే, నేనైతే వాళ్ళెవరికో నాకు తెలియదు. సో 8 కామెంట్స్లో ఒక కామెంట్ అయితే వచ్చింది, ఎం చిట్టి 959 అని చెప్పేసి ఉంది. బ్రో కంగ్రాట్స్ బ్రో, మీరు 50 రూపీస్ అయితే గివ్ అవే విన్ అయ్యారు. సో మీకు కామెంట్ చేస్తాను, మీకు మీతో మీకు కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని. సో మీరేంటంటే మీది ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్తోనే నాకు మెసేజ్ పెట్టండి, మీకు మెసేజ్ పెడతాను నేను ఒక మెయిల్ అనేది. సో నాకైతే కామెంట్ పెట్టండి, తిరిగి రిప్లై ఇవ్వండి నాకు. సో మీకు అయితే 50 రూపీస్ పేటిఎం అయితే చేసేస్తాను బ్రో. సో మీకు పేటిఎం లేకపోతే ఫోన్పే జీపే ఏదైనా పర్లేదు, మీకు అయితే చేసేస్తాను 50 రూపీస్ డెఫినెట్లీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఎం చిట్టి 959. సో వీళ్ళు అయితే 50 రూపీస్ విన్ అయ్యారు భయ్యా. నెక్స్ట్ ఇంకొక కామెంట్ మీద మనం పిక్ చేయాలి ఇప్పుడు. సో పైకైతే వచ్చేసాను. సో ఇక్కడ ఇది క్లియర్ చేసేద్దాం, ఈ లింక్ అనేది క్లియర్ చేసేసా. సో నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ పేటిఎం గివ్ అవే. సో దీంట్లోకి వెళ్దాం. ఇక్కడైతే 229 లైక్స్ వచ్చినాయి, 12 కామెంట్స్ వచ్చినాయి వీడియోకి. సో షేర్ మీద నొక్కుదాం, లింక్ అయితే కాపీ చేద్దాం. సో మీ ఎదురుకుండా చేస్తున్నాను, నేను ఎక్కడ ఏం స్కిప్ చేయలేదు. సో లింక్ కాపీ టు క్లిప్ అవుట్. సో ఇప్పుడు 100 రూపీస్ గివ్ అవే ఎవరో చూద్దాం, లక్కీ పర్సన్ ఎవరో. సో వీడియో అయితే ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం లింక్ అనేది. పేస్ట్ పేస్ట్ చేస్తాను భయ్య. ఇక్కడ 7+9 ఈజ్ ఈక్వల్ టు 7+9 అంతా 16 కదా, 16. సో గెట్ యూట్యూబ్ కామెంట్స్ ఇక్కడ చూడచ్చు, అమౌంట్ ఆఫ్ కామెంట్స్ వచ్చేసి 12 వచ్చినాయి అనమాట, 12 కామెంట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు స్టార్ట్ అని కనిపిస్తుంది, కొంచెం కిందకి పెడతా. ఓకే ఇక్కడ ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకొచ్చి పోయి, నేను చూడలేదు ఇప్పుడు, ఫుల్ స్క్రీన్ అయితే పెడుతున్నాను. ఓకే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. సో ఇక్కడ చూడొచ్చు రాజ్ కుమార్ CH3366 అంట. సో ఈ బ్రో అయితే విన్ అయ్యారు, 100 రూపీస్ పేటిఎం అయితే విన్ అయ్యారు, కంగ్రాట్స్ బ్రో.
నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇది కామెంట్ మీరు ఏదైతే కామెంట్ పెట్టారో దాని కింద మీకు ఒక మెయిల్ అయితే మెసేజ్ చేస్తాను. సో సేమ్ ఇదే మెయిల్తో నాకైతే మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వండి. సో అందులో మీ నెంబర్ అయితే పెట్టండి. నెంబర్ పెట్టిన పర్లేదు, మీ బ్యాంక్ అకౌంట్ పెట్టిన పర్లేదు, ట్రాన్స్ఫర్ చేసేస్తా 100 రూపీస్. ఓకే బ్రో, కంగ్రాట్స్. మన ఇద్దరం సారీ, 2 వీడియోస్కి 2 వినర్స్ని అయితే మనమైతే సెలెక్ట్ చేసేసాం. ప్రజెంట్ ఏంటంటే మన ఛానల్ 874 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు భయ్యా. సో త్వరగా 1K అయితే చేసేయండి. సో 1K చేస్తే నేను డెఫినెట్లీ ఇంకొక ఒక పెద్ద గివే అయితే ఇస్తాను. ఈ 2 గివేస్ కాదు, 50, 100 కాదు భయ్యా, కొంచెం అబోనే పెంచుతాను. సో ఒక 2-3 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఒక మంచి అమౌంట్ అయితే గివే అయితే ఇస్తాను. మీరు డెఫినెట్లీగా అయితే 1K అయితే చేసేయండి. సో ఒక వీడియో అయితే రెడీ చేసి పెడతాను, గివే వీడియో. సో డెఫినెట్గా మర్చిపోకండి భయ్యా, మన వీడియోని సబ్స్క్రైబ్ అయితే సారీ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫామ్గా డెఫినెట్గా ఒక వీడియో వస్తుంది. 1K దగ్గరలో ఉన్నారు. 874 అంటే మ్యాక్సిమం మహా అయితే ఇంకా 126 మెంబర్స్ ఉన్నారు, ఇంకా సబ్స్క్రైబర్స్ చేయాల్సిన వాళ్ళు మన వాళ్ళు. సో త్వరగా 1K చేసేయండి. సో ఎవరైతే ఇద్దరు విన్ అయ్యారో బ్రో కంగ్రాట్స్, మీకు ఇద్దరికి నేను కామెంట్ అయితే చేస్తాను. సో మీరు పెట్టిన కామెంట్ కింద నేను రిప్లై ఇస్తాను. సో మీరైతే కాంటాక్ట్ అవ్వండి నన్ను. నేను ఒక మెయిల్ పెడతా, మెయిల్కి నాకు రిప్లై ఇవ్వండి. మీకు వెంటనే వితిన్ సెకండ్స్, నేను చూసిన వెంటనే మీకు వితిన్ సెకండ్స్లో మీకైతే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాని స్క్రీన్ షాట్ అయితే నాకు ఒకటి నాకు తిరిగి మెయిల్ చేస్తారంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసుకుంటాను. సో అంతే అంటే ప్రూఫ్ కోసం. సో మీకు అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వీడియో అయితే ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తున్నాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోని. బాయ్ బాయ్.